పేద కుటుంబాల సంక్షేమం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని శనివారం గోదావరి కనిలోని బృందావన్ గార్డెన్ లో పేద క్రైస్తవ కుటుంబాలకు ప్రభుత్వ కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై దాదాపు 1000 నిరుపేద కుటుంబాలకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రతి పేద క్రిస్టియన్ కుటుంబానికి అందజేస్తామని అన్నారు. పండగ సందర్భంగా ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ కానుకలు అందే విధంగా సక్రమంగా పనిచేయాలని యంత్రాంగానికి సూచించారు. కానుకలు తక్కువ వస్తే సరిపడ తెప్పించి అందజేయాలని, ఎవరు కూడా కానుకలు రాలేదని బాధపడకుండా చూసుకోవాలని ఆదేశించారు. రామగుండం అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అన్నారు. త్వరలో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని, తన దృష్టికి వచ్చే ప్రతి సమస్యను ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యేసుప్రభు ఆశీర్వాదంతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ మెరీ క్రిస్మస్. ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వమైనా మరి ఈరోజు ప్రభుత్వ పక్షాన చిరు కానుకగా ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. నాకు గుర్తుంది, మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా క్రిస్మస్ వస్తున్నటువంటి సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన వారు. వారితో పాటు నేను చాలామంది వారితో అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వారికి పెద్ద ఎత్తున సహకరించేటువంటి కార్యక్రమాన్ని స్వయంగా చూడడం జరిగింది, చేయడం కూడా జరిగింది. ఈరోజు మళ్ళీ అధికారికంగా మళ్ళీ మీ అందరితో కలిసి ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి చిరు బహుమానాన్ని మీ అందరికీ వచ్చేటువంటి కార్యక్రమం జరగడం మరి నేను చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సుపరిస్తున్నాయి. ఈరోజు మైనార్టీలకు సంబంధించిన అంశాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటా ఉంది ప్రభుత్వం. క్రిస్టియన్లకి మరి వారికి కావలసినటువంటి రిజర్వేషన్ అంశంలో తర్వాత సదాగా నిలబడి ఏదైనా కార్యక్రమం చేసుకునే భాగంలో మరి ఆర్థికంగా సహకరించడానికి ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో దీంట్లో దాదాపుగా బిలో పవర్టీ లైన్ సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాలకు 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అందేలా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం. దాంతోపాటు చిన్న చిన్న చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లకు కూడా నెల నెల వారికి ఇచ్చేటువంటి పారితోషిక విషయాలు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది, తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ 6 గ్యారెంటీల అంశాల్లో ఎవరెవరైతే భక్తులు చర్చలోకి వస్తూ ఉంటారు, దాదాపుగా బిలో పవర్టీ లైన్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, వారందరికీ కూడా ఖచ్చితంగా ఆ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందకట్ చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి శాంతి దూతగా మనందరికీ పునర్జన్మించినటువంటి ఒక రోజు ఈ ఒక పండుగను చేసుకుంటాం. అందరూ బాగుండాలి, మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరాలి, మీరు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ముఖాన చెరువులో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రాంతం బాగుపడాలి. ఇవాళ నాకంతా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్రంలో అందరూ కూడా రామగుండం వైపు చూసే విధంగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన మీ అందరికీ మరి ఆ యేసు ప్రభు ఒక దయతో మరి వారి యొక్క ఆశీర్వాదంతో ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం వృధా పోకుండా నన్ను ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రాంత అభివృద్ధి పోరాటం చేసే దాంట్లో ప్రయత్నం చేసే దాంట్లో మరి ఆ ప్రభు ఆశీస్సులతో పాటు మీ ఆధార అభిమానాలు, మీ యొక్క ప్రేమ అభిమానం ఇప్పుడు ఏ రకంగా అయితే చూపించినారో అదే మాదిరిగా భవిష్యత్ తరాలకు కూడా ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అంశాల్లో పోరాటంలో నిరంతరం నాపై ఉండాలి. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్, తహసీల్దార్ కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు మహంకాళ స్వామి, ఎండీ ముస్తఫా, పెద్దెల్లి ప్రకాష్, సలీం, తిప్పారపు శ్రీనివాస్, పాతపల్లి ఎల్లయ్య, శంకర్ నాయక్, గట్ల రమేష్, యుగేందర్, ఆసిఫ్ పాషా, దూలికట్ట సతీష్, నజీం, పీక అరుణ్ తదితరులతో పాటు పాస్టర్లు అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.